శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం నరసన్నపేట గ్రామంలో ఈ రోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక జెడ్పీటీసీ ధర్మాన చైతన్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన చేసిన దళిత కృషిని గుర్చి కొనియాడారు. ఈరోజు కార్యక్రమంలో ఎంపీటీసీ నేతింటి రాజారావు, ఎంఆర్ఓ ప్రవల్లిక, హార్టికల్చర్ ఆఫీసర్ ప్రసాద్, రాష్ట్ర శిష్టకరణ సంఘం చైర్మన్ ఎస్ కృష్ణ, నరసన్నపేట సర్పంచ్ బూరెల్లి శంకర్, ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణ, సామాజిక సమరసత వేదిక ప్రధాన కార్యదర్శి తాళాబత్తుల హరికుమార్ దత్తు, వార్డు మెంబర్లు సూడా చైర్మన్ కేవి గుప్తా, పలు రిటైర్డ్ ఉద్యోగస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి వేడుకలు నరసన్నపేట కాలేజ్ జంక్షన్ లో చాలా ఘనంగా చేసినటువంటి మరి అంబేద్కర్ గారి అభిమానులకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పాల్గొన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ గారు ప్రముఖ విద్యావేత్త. మరి ఆయన జన్మదిన సందర్భంగా ఒక జయంతి వేడుకలే కాకుండా యావత్ ప్రపంచంలో ఇది ఈరోజు నాలెడ్జ్ డే అని చెప్పని, వరల్డ్ నాలెడ్జ్ డే అని చెప్పని ఈ దినాన్న ఇక్కిసాట్ వాళ్ళు ఈ ఏప్రిల్ 16 తారీఖున నిర్ణయం చేయడం జరిగింది. ఒక రౌండ్ టేబుల్ 1931 రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం 1931 సెప్టెంబర్. దానికి గాంధీ గారు, జిన్నా గారు, అంబేద్కర్ గారు కూడా వెళ్ళారు. సమావేశం వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట విలువిచ్చింది. ఇక్కడ ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత పాత్రికేయులు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు. అప్పుడు ఫస్ట్ గాంధీ గారి దగ్గర వెళ్తే ఆయన 2 గంటలకు వెళ్ళేసరికి ఆయన అవసరానికి వెళ్ళి వస్తున్నారు. ఓకే అని బయట సెక్యూరిటీ వాళ్ళు టెలిఫోన్ మీరంటే జిన్నా దగ్గరికి వెళ్ళారు. జిన్నా దగ్గరికి వెళ్ళేసరికి 11 అయింది. ఆయన కూడాను పంపించారు. ఇంకా 2 గంటలు అవుతుంది. కాబట్టి ముందుగా మా పెద్ద సార్ హైదరాబాద్ ఉండటం వల్ల రాలేకపోయారు. వారి ఆశస్సులు కూడా ఇక్కడ ఎప్పుడు ఉంటాయి వారికి. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న చిన్నబాబు గారికి, అదేవిధంగా మన మండలము ఈ నియోజకవర్గంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సర్పంచ్ గారి తరఫున, ఉప సర్పంచ్ గారి తరఫున, అదేవిధంగా చైర్మన్స్ తరఫున మీ కూడా ప్రత్యేకమైన డైరెక్టర్స్, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మిగిలిన అధికారులు